సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి ర్యాలీగా బయలుదేరి మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డిని కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. గజమాలతో సత్కరించి తల్వార్ను బహుకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. సుదీర్ఘ పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని మూడేళ్ల పాలనతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శశికళ తదితర నేతలు పాల్గొన్నారు. సన్నారెడ్డి జిల్లాలో ఉండే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదే విధంగా జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం, గ్రామ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరుల, 3 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చి 3 ఏళ్ళు పూర్తయితున్న సందర్భంలో ఈనాడు సంగారెడ్డి జిల్లా మినీ మహానాడు మనం ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాత్రికే మిత్రులతో సహా మనమందరం 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చిన తెలంగాణలో 3 సంవత్సరాల పరిపాలనలో పేద ప్రజలకు జరిగిన న్యాయం ఏదో ఎన్నికల సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చెప్పిన హామీలు అమలైనవి ఏవో ఈ రోజు మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నాయి.